शीघ्रं వందశాతం వీలు బాబు ఇంతకంటే పూర్వమే ఉంటుంది చెప్పేది వాళ్ళు ఏమన్నట్టు వాళ్ళ కాళ్ళు రాజకీయం చెప్తుంది కాలు పెట్టుకుంటున్నాడు ఎవరు చెప్పాలి దీన్ని గట్లనే సార్ నేను కాలు ఎందుకు పశువులు తిన్నా ఇది చెప్పాను పశువులు కూడా తినే తినని అదే వాళ్ళు గొల్లోళ్ళు అనమాట ఏ తినే పశువులు అది చెప్తే గొడ్లు ఇప్పుడు వారికి కడుపు బుద్ధి గొర్రెలు ఈ బట్లు పుక్తే కడుపు బుద్ధి అది దొడ్డు ఇంత తీవ్రంగా నష్టపోయినటువంటి ఒక పంటను ఒక విధంగా నేను గమనించమని చెప్పి చెప్పక తప్పదంటుంది. సాధారణంగా 50% 60% నష్టపోవడం జరుగుతుంటుంది, కానీ 100% పూర్తిగా నేల కొరిగి అంటే అసలు కోయడానికి కూడా అవకాశం లేక ఇలా పూర్తిగా వదులుకునే పరిస్థితికి రావటం అంటే నిజంగా కూడా దురదృష్టకరం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ అకాల వర్షాలు అతివృష్టితోని పంట నష్టపోయినటువంటి ఒక పరిస్థితుల్లో కేంద్రం కొరకు వేచి చూడకుండా మన కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి తగు సూచనలు ఆదేశాలు రావడానికి జాప్యం జరుగుతున్న పరిస్థితులలో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కనీసం ఎన్యూమరేషన్ ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే చేపించబడగలిగినప్పుడు ఏదైతుందో దానికి భవిష్యత్తులో అందింపచే అవకాశం నష్ట పరిహారం ఏదైతే ఉంటుందో అమలు చేయగలుగుతాం. ఇప్పుడు ఇది ఏమైపోతుంది, రేపు ఇంకో 4 రోజులు అయిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా అంటే దహనం చేయడం అని కాదు కానీ నీళ్ళు వేసేనా దున్నాలి దాంట్లో మరి మరి ఏం చెప్తారండి మీరు ఇంకో వారం 2 వారాలు అంటే ఏ ఆధారం కనబడదు, ఇంకో వారం 2 వారాల తర్వాత వస్తే ఇక్కడ ఏ ఆధారం కనబడదు, కొయ్యకలు కూడా ఉండే చెప్పంటుండే. పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ కేంద్రం కొరకు వేచి చూడకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోపల ఏదైతుందో ఈ అకాల వర్షాలు అతివృష్టితో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతుంది గమనించాల్సిన అవసరం. ఇలా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎక్కడా 10,000 రూపాయలు ఇస్తున్నది, ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా ఏదైతుందో ఇలా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పని భావిస్తున్న పరిస్థితులలో ఈ పంట నష్టపోయిన రైతును ఆదుకోవడానికి కొరకు తక్షణమే ఇటువంటి రైతుకైతే పూర్తి ఎకరం 20,000 ఇచ్చినా కానీ కడుపు నిండి పెట్టుబడి కూడా రాదని చెప్పి అంటున్నాను. పెట్టుబడి రాదు, తగు సహాయక చర్యలు వెంటనే